హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే గూగుల్ పే రిలేటెడ్. వీడియో నెంబర్ 13 ఇది. ఈ వేల్టి వీడియోలో మనం మన గూగుల్ పే అకౌంట్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఎలా డిలీట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం చూడండి, గూగుల్ పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైకి చూడండి, ఇలా స్వైప్ చేస్తున్నాను చూడండి. ఇక చూడండి ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇక చూడండి నా గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది చూసారా. ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఎలా డిలీట్ చేయడం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి, అది ఏంటనేది చూపిస్తుంది చూడండి. దాంట్లో మొదటిది ఏంటంటే, ముందుగా మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా పైకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ పేజ్ అనేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దీని ఇలా ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా పైకి స్వైప్ చేసినట్లయితే కింద చూడండి డేటా అండ్ పర్సనలైజేషన్ అని చూసారా, ఈ విధంగా ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ అకౌంట్ అనేసి బ్లూ కలర్లో హైలైట్ అయ్యి ఈ విధంగా ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్పీరియన్స్ అనేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మన ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు చూడండి. నా ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కూడా చూపిస్తుంది చూసారా. దీన్ని మనం ఒక్కొక్కటిగా సింగిల్ సింగిల్గా కూడా డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవడం డిలీట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసి డిలీట్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి డిలీట్ అని చూసారా, దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లాస్ట్ అవర్ డిలీట్ చేసుకోవచ్చు, లాస్ట్ అవర్ చేసిన ట్రాన్సాక్షన్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డే అది డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్వేస్ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొత్తం మన ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. తర్వాత కస్టమ్ రేంజ్ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి, మే ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత బిఫోర్ ఏమి వచ్చి 30 సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్ల వరకు అయిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ డిలీట్ అని చూసారా, దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కూడా డిలీట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ చూడండి సింగిల్ సింగిల్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. చూడండి సింగిల్గా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది చూసారా, దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే చూడండి డిలీట్ అయిపోయింది చూసారా. ఈ విధంగా కూడా మనం సింగిల్ సింగిల్గా కూడా డిలీట్ చేసుకోవచ్చు, ఒక్కొక్కటిగా కూడా డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకా రెండవ పద్ధతి ఏంటనేది చూద్దాం. దానికోసం ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత జీమెయిల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. చూడండి చూపిస్తాను జీమెయిల్ అప్లికేషన్ అనేది. చూడండి జీమెయిల్ అప్లికేషన్ అని చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ఫోన్లో ఎన్ని ఈమెయిల్ ఐడీస్తో లాగిన్ అయి ఉంటామో అన్ని ఈమెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో మీరు మీ గూగుల్ పే అకౌంట్కి ఏ ఈమెయిల్ ఇచ్చారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా గూగుల్ పే అయితే చూడండి ఇక్కడ రవికుమార్ ఉన్నాను చూసారా, ఆర్ కుమార్ GWK@gmail.com నుంచి చూసారా, ఈ ఈమెయిల్ అనేది ఇచ్చాను నేను నా గూగుల్ పే అకౌంట్కి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైకి ఇది వచ్చేస్తుంది చూడండి, సెలెక్ట్ చేసుకున్నది రవికుమార్ అని ఇప్పుడు సెలెక్ట్ చేసాను చూసారా, ఇది పైకి వచ్చేసింది చూసారా. ఈ విధంగా మనం గూగుల్ పేకి ఏ ఈమెయిల్ అయితే ఇస్తామో ఆ ఈమెయిల్ అనేది ఈ విధంగా పైన ఉండాలి. ఈ విధంగా పైన ఉన్న తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గూగుల్ అకౌంట్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి దీని ఇలా లెఫ్ట్కి జరిపినట్లయితే ఇక్కడ చూడండి డేటా అండ్ పర్సనలైజేషన్ ఉంది చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యాక్టివిటీ అండ్ టైమ్ లైన్ అనేసి ఈ విధంగా ఉంటుంది, దీంట్లో మై యాక్టివిటీ అనేసి ఈ విధంగా ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది మై గూగుల్ యాక్టివిటీ అనేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన చూడండి 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అదర్ గూగుల్ యాక్టివిటీ అనేసి ఈ విధంగా ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. మళ్ళీ తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పైకి స్వైప్ చేయాలి ఇలాగా.
ఇలా స్వైప్ చేసినట్లయితే కిందన ఉంటుంది చూడండి. చూడండి ఇక్కడ చూసారా, గూగుల్ పే ఎక్స్పీరియన్స్ అనేసి ఈ విధంగా ఉంటుంది. ఈ గూగుల్ పే ఎక్స్పీరియన్స్ అనే దీంట్లో మేనేజ్ యాక్టివిటీ అనేసి ఈ విధంగా ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్పీరియన్స్ అనేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా స్వైప్ చేసినట్లయితే పైకి ఇక్కడ చూసుకోవచ్చు మన గూగుల్ పే అకౌంట్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా మనకి ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ కూడా మనం ఈ విధంగా కూడా డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ మనకు ఇక సింగిల్ కావాలంటే సింగిల్గా ఇంతకుముందు చెప్పినట్లు ఫిల్టర్ చేసుకోవాలి, డిలీట్ అని చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిలీట్ అని వచ్చేసరికి దీనిపైన ట్యాప్ చేసి ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ అవర్ లాస్ట్ డే ఆల్వేస్ కస్టమ్ రేంజ్ అనేసి చెప్పాను కదా, ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మన గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఈ రెండు విధాలుగా మనం డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.